హైదరాబాద్లో పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. టెస్టులో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కోరం క్లబ్లో ఇద్దరికి, బెబిలోన్ పబ్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి నేతృత్వంలో పబ్బులపై తనిఖీలు జరిగాయి. ఎక్సైజ్ అధికారులు నిన్న రాత్రి పబ్బులపై దాడులు చేశారు. నలుగురికి పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ టెస్ట్లో దొరికినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్. ఎసర్నా, హైదరాబాద్లో యూత్ అంతా కూడా డ్రగ్స్ తీసుకున్న తర్వాత పబ్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎక్కడ పబ్లో టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నటువంటి వారి సంఖ్య తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్సైజ్ పోలీసులు వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జూబ్లీస్లో ఉన్నటువంటి బేబిలోన్ పబ్లో నిన్న రాత్రి తనిఖీలు చేశారు. అలాగే షేర్లింగంపల్లిలోని, అంటే ఎగ్జాక్ట్గా మాదాపూర్లో ఉన్నటువంటి కోరం క్లబ్లో కూడా పరీక్షలు చేశారు. సో డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు చేయగా కూడా మొత్తం నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా పబ్లలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి యువత ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పరీక్షలు చేస్తున్నారు. అందులో డ్రగ్స్ తీసుకున్నటువంటి వారు ఎవరు, అందులో కొకాయిన్ కావచ్చు, ఎండిఎంఎస్, డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి. సో అందులో టెస్టులలో కూడా బయటపడుతుంది వారు ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నారని. సో వాళ్ళను గుర్తించిన తర్వాత వారికి డ్రగ్స్ ఎవరు అమ్మారు అనేటువంటిది గుర్తిస్తారు. సో ఈ విధంగా డ్రగ్స్ చైన్ లింక్ ను బయట పెట్టడం ద్వారా డ్రగ్స్ ను కట్టడి చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు ఇటువంటి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జూబ్లీస్లో బేబిలోన్ లో దాదాపు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అలాగే షేర్లింగంపల్లి అంటే మాదాపూర్ లో కొరం క్లబ్ లో కూడా పరీక్షలు చేయగా అక్కడ ఎక్కువ ఇద్దరికి వచ్చింది. అంటే ఈ ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం చెందినటువంటి రవికుమార్, అలాగే వరంగల్ చెందిన నగేష్, చార్మినార్ చెందిన అబ్దుల్ కేష్ అబ్దుల్, అలాగే మూసాపేటకు చెందినటువంటి కేశవరావు, సో నలుగురు అయితే దొరికారు. వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ గా తెలియదు. సో మరి వీరందరికీ డ్రగ్స్ ఎవరు ఇచ్చారు, వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కన్జ్యూమ్ చేస్తున్నారు డ్రగ్స్ అనేటువంటిది కూడా ముఖ్యంగా అధికారులు గుర్తించనున్నారు. అలాగే అయితే డ్రగ్స్ తీసుకున్న తర్వాత హై సౌండ్ గా డ్యాన్స్ చేయాలి, డీజే సౌండ్ తో డ్యాన్స్ చేయాలనేటువంటి చాలా మంది యువత వస్తుంటారు. సో పబ్లలో టెస్ట్ చేస్తేనే వీళ్ళంతా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరుకుతారనేటువంటి ఉద్దేశంతో ఈ టెస్టులు అయితే చేస్తున్నారు. సో ప్రతి వారం కూడా ఇట్లా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు పట్టుబడుతూనే ఉన్నారు. సో ఈ డ్రగ్స్ వీరికి ఎవరు అమ్ముతున్నారనేటువంటి చైన్ లింక్ ఛేదించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్సైజ్ పోలీసులు ఈ సోదాలు అయితే చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.